అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ముగిసి మరోసారి టీఆర్ఎస్ పూర్తి ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈసారి అధికార పార్టీ రెబల్స్ నుంచి గట్టి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కేటీఆర్కు పట్టున్న ప్రాంతమైన సిరిసిల్లాలో రెబల్స్కు ప్రజల మద్దతు దక్కడం ఓ రకంగా చర్చనీయాంశమైతే, కొల్హాపూర్ మున్సిపాలిటీ రెబల్స్ భారీ సంఖ్యలో విజయం సాధించడం కేసీఆర్తో పాటు పార్టీని కలవరపెట్టింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. రెబల్స్ ను గెలిపించి సొంత పార్టీకి షాక్ తీసుకొచ్చిన మాజీ మంత్రి జూపల్లికి టీఆర్ఎస్ అధిష్టానం జలక్కిచ్చింది. జూపల్లి మద్దతుతో గెలిచిన రెబల్స్ ను టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ఒప్పుకోలేదు. కొల్లాపూర్లోని 20 స్థానాలు 11 స్థానాల్లో జూపల్లి వర్గం సత్తా చాటింది. అయితే ఎక్స్ అఫిషియో ఓట్లతో కొల్లాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాల్సిన టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మున్సిపల్ రిజల్ట్స్ లో టీఆర్ఎస్ కు రెబల్స్ దెబ్బ గట్టిగానే కనిపించింది. కొన్ని చోట్ల అధికారిక పార్టీ క్యాడర్ల కంటే రెబల్స్ ఎక్కువ సంఖ్యలో గెలిచారు. దీంతో కొన్ని జిల్లాలో కారు జోరుకి బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో జూపల్లి వర్గం పైచేయి సాధించింది. తన మద్దతుదారులకు టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వకపోవడంతో జూపల్లి కొల్లాపూర్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో రెబల్స్ ను తరపున బరిలోకి దింపారు. ఫలితంగా 11 సీట్లతో మున్సిపాలిటీని జూపల్లి వర్గం గెలుచుకుంది. అటు కొల్లాపూర్ నియోజకవర్గంలోని 5 జనులోను 20 సీట్లకు గాను రెబల్స్ 10 చోట్ల, కాంగ్రెస్ 6, టీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలిచాయి. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.